ఉక్రెయిన్ రష్యా సరిహద్దుల్లో యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి ఉక్రెయిన్లోని రెండు కీలక ప్రాంతాలకు స్వతంత్ర హోదాను ప్రకటించిన రష్యా అధ్యక్షుడు పుతిన్కు తాజాగా రష్యా వెలుపల తమ బలగాలను వినియోగించేందుకు చట్టసభ అనుమతి లభించింది ఈ పరిస్థితిలో ఉక్రెయిన్ పై దాడికి రష్యా సిద్దంగా ఉందనే సంకేతాలు కనిపిస్తున్నాయి మరోవైపు రష్యా చర్యలను ప్రపంచ దేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి అమెరికా సహా ఐరోపా దేశాలు ఆంక్షలను కఠినతరం చేశాయి ఉక్రెయిన్ పై యుద్దానికి కాలుదువ్విన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు ఆ దేశ చట్టసభ మరిన్ని అధికారాలను కట్టబెట్టింది ఉక్రెయిన్ లోని డొన్నెట్స్క్ లుహాన్స్క్ ప్రాంతాలను స్వతంత్ర దేశాలుగా ప్రకటించిన పుతిన్ వాటికి సైనిక సహకారం అందిస్తామని తెలిపారు అందుకు అనుగుణంగా దేశం వెలుపల తమ బలగాలను వినియోగించేందుకు రష్యా శాసనకర్తలు అధ్యక్షుడు పుతిన్ కు అనుమతించారు డొనెట్స్క్ లుహాన్స్క్ కు స్వతంత్ర హోదా కల్పించేందుకు ఆమోదం తెలిపిన రష్యా పార్లమెంటు తాజాగా బలగాల వినియోగానికి పచ్చజెండా ఓపింది ఈ మేరకు ఎగువ సభ ఫెడరేషన్ కౌన్సిల్ ఏకగ్రీవంగా ఓటు వేసింది దీంతో తిరుగుబాటు ప్రాంతాలకు రష్యా సైనిక విస్తరణకు మార్గం సుగమైంది ఇప్పటికే తిరుగుబాటుదారుల ఆధీనంలోని డొనైట్స్ లుహాన్స్క్ ప్రాంతాలకు రష్యా బలగాలు చేరుకున్నాయని పశ్చిమ దేశాలు ఆరోపిస్తున్నాయి రష్యా చట్టసభ నిర్ణయంతో ఉక్రెయిన్పై రష్యా యుద్ధానికి దిగుతోందనే పశ్చిమ దేశాల వాదనకు మరింత బలం చేకూరింది మరోవైపు పుతిన్ చర్యలు ఉక్రెయిన్ సార్వభౌమత్వానికి ప్రాదేశిక సమగ్రతకు విరుద్ధమని ప్రపంచ దేశాలు ఆక్షేపించాయి రష్యా చర్య దురాక్రమణ కిందకు వస్తుందని అమెరికా అధ్యకుడు జో బైడెన్ మండిపడ్డారు మాస్కోపై మరిన్ని ఆర్థిక ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించారు రష్యా సైనిక బ్యాంకుపై ఆంక్షలు విధించిన బైడెన్ తక్షణమే ఆంక్షలు అమలు చేస్తామని వెల్లడించారు ఉక్రెయిన్ కు అన్ని విధాలుగా మద్దతిస్తామని పునరుద్ఘాటించారు రష్యాలోని ప్రముఖులపై కూడా ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించారు ఐరోపా సమాఖ్య ఈయు సైతం పుతిన్ చర్యలను తీవ్రంగా ఖండించింది రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధిస్తూ ప్రకటించింది ఈ ఆంక్షల్ని ఇయూలో సభ్యత్వం కలిగిన ఇరవై ఏడు దేశాలు ఏకగ్రీవంగా ఆమోదించాయి ఉక్రెయిన్ పై రష్యా దాడికి దిగితే ఆంక్షలు కఠినంగా ఉంటాయని బ్రిటన్ పోలాండ్ స్పానిష్ సహా పలు దేశాలు హెచ్చరించాయి మరోవైపు తాము శాంతిని కోరుకుంటున్నామని తమ భూభాగాన్ని కోల్పోవడానికి సిద్దంగా లేమని ఉక్రెయిన్ అధ్యక్షుడు ఒలోదిమిర్ జెలస్కే స్పష్టం చేశారు తమ దేశ ప్రాదేశిక సమగ్రతను కాపాడుకునేందుకు వెనకడుగు వేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు అటు ఉక్రెయిన్లోని తమ దేశ రాయబారులపై బెదిరింపులకు పాల్పడుతున్నారని రష్యా ఆరోపించింది వారిని వెనక్కి రప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది